నాటకాలు రాసేవాళ్ళు కావ్యాలు రాసేవాళ్ళ దృష్టి ఎలా ఉంటుందండి? ఆడాలని ఏదో ఒకటి ఆనందే కిక్ ఉండదు కదండి. సినిమాల గొడవ కూడా ఇదే కదా ఇప్పుడు. ఏమండి మగాళ్ళనేమో సంపూర్ణంగా వేషంతో షూటు బూటు వేసి చూపించి హీరోయిన్లను మాత్రమే అర్ధనగ్నంగా ఎందుకు చూపిస్తున్నారండి? వాళ్ళ బలహీనత ఏమిటో మీరు అర్థం చేసుకోండి. చివరికి ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగినా సరే మగాళ్ళందరూ శుభ్రంగా సత్యనారాయణ వ్రతాన్ని కూర్చున్నట్టుగా ఫుల్ షూటింగ్లో ఉంటారా? యాంకర్లోనూ హీరోయిన్లు మాత్రం అడ్డగోలు వేషాలు వేసుకుని వస్తారా సగం ఛాతీ కనపడేలాగా? ఎందుకండి? ఈ ఆడాళ్ళు ఇలా కనపడకపోతే జనంలో కిక్కు రాదు అని వీళ్ళందరికీ దుర్మార్గపు అభిప్రాయం, మహిళలను అవమానించే అభిప్రాయం ఒకటి ఉంది. దీన్ని మహిళలే వ్యతిరేకించాలి, లేకపోతే ఇలాగే ఉండే. పూర్వం నుంచి కావ్యాల్లో నాటకాల్లో చచ్చే చావు ఏంటంటే ఎవరిని ఒక మాట అంటే జనంలో కిక్కు కుసు పుడుతుందో రెచ్చిపోతారో ఆ మాట అనేద్దాం అన్నట్టుగా మైసభలో ద్రౌపది నవ్వింది అని నన్నయ్య గారు రాసేశారు స్పష్టంగా. పంచాలియు పంచు రాజపుత్రులను నగిరి. అసలు ద్రౌపది ఆ సందర్భంలో లేనే లేదు. ఆ విషయాన్ని మల్లాదివారే బయటపెట్టడం చూశాను నేను. ఆ తర్వాత నన్నయ్య భారతం చదివితే నిజమే కదా అనిపించింది. నన్నయ్య గారు ఎందుకు చేశారు? 7 ఏళ్ల క్రితం ఆ ఆడాళ్ళు కూడా నవ్వారంటే కాస్త వేడి పుడుతుందని పెట్టేశాడు ఆయన. అది కొంపం ఉంచేసిన తర్వాత అది ద్రౌపది లేనే లేదు. ఇక దానవీర సూరకర్ణ సినిమా దగ్గరికి వచ్చి భయంకరం చేసేసారు ఆ విషయాన్ని. ఇంకా ద్రౌపది కర్ణుని కోరింది అనడం కోసం ఏదో చెట్టు పళ్ళు కింద రాలడం కోరిక కోరడం ఇవన్నీ దుర్మార్గపు కోరికలండి. నటించిన పాత్రధారులకు అటువంటి పిచ్చి కోరికలు ఉండొచ్చు, కర్ణుడికి లేదా కోరిక ద్రౌపదికి లేదు. స్పష్టంగా మాట్లాడుకోవాల్సిందే మనం ఎవరైనా సరే. ఇది మల్లాదివారు బయటపెట్టిన విశేషమైనటువంటి నిజాలు అంటే ఈ ధైర్యం ఎవడికి ఉంటుందండి? ఇది అబ్బాయి చూసుకోండి పురాణం కావాలేంటి అని తిక్కన గారిలో పొరపాటు చూపించడానికి కూడా సందేహించలేదు. అలాగని తిక్కన భారతాన్ని ఆయన గౌరవించినంతగా మరెవరూ గౌరవించలేదు. ఆయన భారతం పద్యాల్లో ఎక్కువ భాగం తిక్కనే రాశాడు కాబట్టి తిక్కనవే చదివారు ఎక్కువగా. ఆ పద్యం కూడా తిక్కన గారు కూడా ఆనందపడేటంత విధంగా చదివారు. అటువంటి వాడు మహానుభావుడు. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఆయన పురాణం చెబుతుంటే నాకు ఒక అనుమానం వచ్చింది. అసలు ఎప్పుడు సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు వారికి పురస్కారం ఇచ్చినప్పుడు బహుశా అప్పటికే ఆయనకి 86-87 వయస్సు ఉంది. ఓ 10 ఏళ్ల క్రితం మాట 2012 ఇంకా ముందో కూడా 87 ఏళ్ళు వయస్సు ఉంది. అప్పుడు కూడా ఆయన కంగుమని కంఠంతో మోగిస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం ఏందండి. నిజంగా అసలు మనకి బాగప్పుడు ఏదో 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండేవి, మనకి 87-90 ఏళ్ళు వచ్చేసరికి ఇలా కంఠం ఉంటుందా? ఎందుకంటే మా బోటి కాడ 2 గంటలు మాట్లాడగానే ఇంటికి వచ్చాక మళ్ళీ పాలు తాగి పడుకోవలసింది, మళ్ళీ మాట్లాడాలంటే 4 లవంగాలు వేసుకోవలసింది. అసలు ఏం వాడుతున్నాడు ఈయన, ఈ కంఠం ఏమిటి అని నాకు అనిపించి ఒకసారి. గంటలు గంటలైన గుడి గంటలు లోపల దాచినట్లు నిష్కంఠక రీతి మ్రోగునది కంఠమాక చెపియా మహాత్మా అని దండం పెట్టాను నేను. నిజంగా ఆయన బాగా చెబుతావయ్యా గరికిపాటి, ఆశ అంటే నువ్వు చెప్పాలి చెప్పవయ్యా అంటాడు ఆయన. ఆయన ఆశీర్వచనం వల్ల ఇంత వాడిని అయ్యాను. ఈవేళ నా తల్లిదండ్రుల ఆశీర్వచనం ఎంత గొప్పదో మల్లాదివారి ఆశీర్వచనం నాకు లభించడం అంత గొప్పది. ఎందుకంటే నేను ఎక్కువ ఆశీర్వచనాలు పొందాను. ఆ విషయంలో కూడా గర్విస్తా. నేను హైదరాబాద్ వచ్చి 11 ఏళ్ళు అవుతుంది. ఇంచుమించు ప్రతి పుట్టినరోజుకి వారి ఇంటికి వెళ్ళి వారి దర్శనం చేసుకున్నాను. నా పుట్టినరోజు నాటి వెళ్ళి నాకు ఎవరొద్దు, మా అమ్మ నాన్న లేవు, మీరు పలేవాడువయ్యా నీకేమిటి అవన్నీ చెప్పు, ధైర్యంగా చెబుతున్నావు నువ్వు భారతం చెబుతుంటే నేను వింటున్నానయ్యా అన్నారు. నాకు హృదయం పొంగిపోయింది నిజంగా. నేను భక్తి టీవీలో భారతం చెబుతుంటే ఆయన ఇంచుమించు ప్రతిరోజు 1818 భాగాలు విన్నట్ట. ఇంతకంటే ఏం కావాలండి నాకు, ఇంతకంటే ఏం కావాలి? జన్మ చరితార్థం కావడానికి అటువంటి మహానుభావుడు ఇంట్లో కూర్చుని శ్రోతగా వినడం అంటే, పైగా ఎవరన్నా ఇంట్లో పిల్లలు గొడవ చేతుడే వాడికి కాసేపు లోపలికి వెళ్ళండిరా మళ్ళీ ఇటువంటి వాడు దొరకడరా అనేవారు. వాడు పెద్ద అబ్బాయి చెప్పాడు నాకు ఇటువంటి వాడు దొరకడరా మళ్ళీ నువ్వు అంత ధైర్యంగా అనేవాట. నేను ఎంత పొంగిపోయి నాకు ఆయుర్దాయం పెరిగి ఆనందంగా ఉండడానికి అటువంటి ఆశీస్సులే కారణం. అందుకే నాకు ఆయన పురాణం చెప్తున్న కంఠం గురించి ఏమనిపించిందంటే గంటలు గంటలైన గుడి గంటలు లోపల దాచినట్లు నిష్కంఠక రీతి మ్రోగునది కంఠమా కచ్చబియా మహాత్మా. ఏమంటకు పాలు పోవదు ఒక అద్భుతరే అది ఒక అద్భుతనాదము. ఏమంటకు పాలు పోవదు ఒక అద్భుతనాదము లోన మ్రోగే. ఏమంటకు పాలు పోవదు ఒక అద్భుతనాదము లోన మ్రేగే. ఏమంటకు పాలు పోవదు మహిమోన్నత గంగను మృంగి వేసితో. ఒక అద్భుతనాదము కంఠమందు దాగుంటకు హేతువేమి. గంటలు గంటలైన గుడి గంటలు లోపల దాచినట్లు నిష్కంఠక రీతి మ్రోగునది కంఠమా కచ్చపియా మహాత్మ. ఏమంటకు వీలు కాని ఒక అద్భుతనాదము నీదు కంఠమందుంటకు హేతువేమి. ఏమంటకు వీలు కాని ఒక అద్భుతనాదము మీదు కంఠమందుంటకు హేతువేమి. మహిమోన్నత గంగను మృంగి వైచితో
అని చెబితే ఆయన పొంగిపోయి ఆశీర్వదించారు నన్ను. అటువంటి మల్లాది వారికి ఎంత గురించి ఎంత చెబితే సరిపోతుంది. ఎప్పుడు మనం ఏదో ఆయన లేని లోటు తీర్చలేనిది అంటాం, కానీ నేను ఒక మాట చెబుతున్నా భిన్నంగా, ఖచ్చితంగా తీర్చగలం, ఖచ్చితంగా తీర్చగలం. వ్యక్తులు ఎప్పుడూ ఉండరు, ఆయనే చెప్పేవారు. వేదం చెప్పింది, శాస్త్రం చెప్పింది, సంయోగ విప్రయోగ అంతా మరణాంతంచి జీవితం, రామాయణం చెప్పిన మాట తిరిగే ఉంది. రాముడే అంటాడు రామాయణంలో, ఏది శాశ్వతం కాదయ్యా. సర్వే క్షయాంతా నిచయా, పతనాంతా సముచ్చయా, సంయోగ విప్రయోగాంతా మరణాంతంచి జీవితం. సర్వే క్షయాంతా నిచయా, ఎన్ని కోట్లు సంపాదించినా అవి పోతాయ్యా, ఉండవయ్యా. మరణ పతనాంతా సముచ్చయా, ఆకాశమంత ఎత్తు పేరు సంపాదించిన ప్రపంచ ప్రఖ్యాత కవి అన్న ప్రాణం పోయాక ఎవడో చూడ్డయ్యా. ఇంకా ఉన్నంతకాలం ఏదో వేదిక మీదకి పిలుస్తారు, దండేస్తారు, ప్రఖ్యాత కవి నా పుస్తకం మీద మాట్లాడంటారు. తర్వాత వీడు పోతే వాడు చూడడానికి కూడా రాడు. అంచేత నువ్వు ఏమీ లేదయ్యా, ఇవి మిగిలేదు కదా, పేరు ప్రతిష్ట ఉండదు, డబ్బు ఉండదు, అంతేకాదు సంయోగ విప్రయోగ అంతా మనం అంగీకరించలేం. కానీ చాలా నిజం, వాస్తవం చెప్పాడు రాముడు. వాల్మీకి రాముడి చేత చెప్పించాడు. నువ్వు ఎంత ఏ వ్యక్తిని భార్య భర్త తల్లి తండ్రి కొడుకు కూతురు లేదా గురువు ఎవరిని ఎంత ప్రేమించినా వారితో నీకు వియోగం తప్పదన్నాడు. సంయోగ విప్రయోగ అంతా, ఎందుకంటే మరణాంతం జీవితం, ఇవన్నీ జీవితంలో భాగాలే కదా. నువ్వు సంపాదించిన డబ్బు, నువ్వు సంపాదించిన కీర్తి, నీకు ఏర్పడిన బంధాలు జీవితం కారణంగా వచ్చాయి. జీవితానికి అంతం ఉన్నప్పుడు వీటికి అంతం ఉండదా అన్నాడు రామాయణంలో. వాల్మీకి ఎంత బాగా చెప్పాడు. అంచేతను ఊరికే లేని లోటు పోడ్చలేనిది చాలా మామూలు, మనం పోడ్చగలం. నేను ముఖ్యంగా మా సోదరులైన ప్రవచనకర్తలకి నమస్కారం పెట్టి కోరుతున్నా, స్వామీజీలకందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా. ధర్మాన్ని వృద్ధి చేయండి, ధర్మాన్ని వృద్ధి చేయండి, కట్టడాలు పెంచకండి. దయచేసి పాత గుళ్ళు జీర్ణాలయాలు ఉంటే పునరుద్ధరించండి, కానీ కొత్త గుళ్ళు కట్టేసి, కొత్తగా గోశాలను కట్టేసి, కొత్తగా ఏవో ట్రస్టులు పెట్టేసి, అసలు పారిశ్రామికవేత్తలు మన దగ్గరికి 100,000 రూపాయలు పట్టుకొస్తే ముందు ఎలా వచ్చింది ఈ డబ్బు అని అడగాలి. అది మల్లాది వారికి మనం ఘటించే శ్రద్ధాంజలి. వచ్చేవోయ్ వచ్చేవోయ్ నీకెందుకో అండం కాదు, ఈ ఎలా వచ్చింది ఈ డబ్బు, దీనికి పన్ను కట్టావా అని అడగాలి. ప్రతి ప్రవచనకర్త ప్రతి స్వామీజీ అడగాలి. అప్పుడు ఆధ్యాత్మికవేత్తల దగ్గర అక్రమ సంపాదన పోగుపడకుండా ఉంటుంది, మనకి సుఖంగా నిద్రపడుతుంది, తిన్న దొరుకుతుంది, అనారోగ్యాలు ఉండవు, కరోనా ధరికి రాదు. మల్లాది వారికి శ్రద్ధాంజలి ఘటించడం అంటే అక్రమార్జన లేకుండా లోకంలో ధర్మము నీతి పెరిగేలా చెయ్యాలి మనం మన మాటల ద్వారా. అలా ఏమాత్రమైనా చేయగలగడానికి ఆయన స్ఫూర్తిని మనం ఉపయోగించుకుందాం. ఆ మహానుభావుడికి సద్గతులు కలుగుతాయనేది చాలా చిన్న మాట, ఆయన సాయుధ్యాన్ని పొందుతారు. అనుమానం ఇలా నిమస్సం పంచాక్షర జపం నిరంతరం చేయడం నా కళతో నేను చూశాను. ఆయన మనస్సులో శివుడు తప్ప మరొక్కరు లేరు, అందుకని ఆయనకి శివ సాయుధ్యం తప్ప మరొకటి ఇస్తే శివుడి మీద కోర్టులో రిట్ చేయడం ఖాయం అని అనుమానం లేదు ఇంకా.